इंडस्ट्रियल शाखा मंत्री మేం పేదవాళ్ళం కూలి మా హస్బెండ్ చనిపోయారండి మా హస్బెండ్ చనిపోయారండి అమ్మా ఐస్ క్రీమ్ లో ఆవకాయలాగా విషాదంలో వినోదమా తల్లి తప్పమ్మా కోడి ముందలొస్తుందా గుడ్డు ముందలొస్తుందా కోడి ఏదో గుడ్డు పెట్టిందంట ఆ గుడ్డుని నా కాపలా కాస్తున్నారంట ఈ అటకరాలకు లోపమే లేదు ఇండస్ట్రీ శాఖ మంత్రి గురించి ఏం చెప్పాలా బా అయానికి అసలు బుర్రుందా మీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది సార్ బుర్రున్నోడు కాడికైనా వస్తాయి నేను వచ్చినప్పుడు మా ఆవిడ నా బ్యాగ్ లో రోజు రెయిన్ కోట్ పెడుతుంది అధ్యక్ష ఇదంతా నాకెందుకు చెప్తాండో ఎప్పుడు వర్షం వస్తే మీరు ఎక్కడ తడిచిపోతారో మళ్ళీ నీకు బట్టలు తడిచిపోతే ఒక రెయిన్ కోట్ పెట్టుకుని వెళ్ళి అని చెప్పి చెప్తా ఉన్నారు అధ్యక్ష రామచిలక అనేది మన రాష్ట్ర పక్షి రామచిలక అనేది మన రాష్ట్ర పక్షి ఓకే నువ్వేం మాట్లాడితే అర్థమవుతుందా నీకు నేనేది కాదు తీసుకొస్తుంది తీసుకొస్తే అవుతున్నా నాకు కాలుతుంది తెలియదా మళ్ళీ మళ్ళీ మీరు మా పత్తి రంగులు అంటారని ఆ ముందు ఎల్లో కూడా పెట్టాం అన్ని ఉన్నాయి అందుకని ఎవరికి ఏ డిస్టర్బెన్స్ లేకుండా మళ్ళీ చెప్పండి వెళ్ళిపోతాడు అర్థం లేకుండా నేను ఎప్పుడు చూసినా ఏదో సో చెప్తే ఎవడు వింటాడు కాళ్ళు మొక్కాల్సి వస్తే అది ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మంత్రి పదవి ఇస్తే ఏ కాళ్ళన్నా నాకే కొన్ని జంతువులు ఉంటాయి ఆటికి ఈయనకి తేడేటండి నన్నే తిడతావరా మా నాన్న కూడా నన్ను ఎప్పుడు తిట్టలేదు ఏ మోగౌడా మద్యపాన నిషేధం అనేటువంటి మాటే లేదు మా మేనిఫెస్టోలో చూసుకోండి మీరు మన ప్రభుత్వంలో పూర్తిగా మద్యాన్ని నిషేధిస్తాం మద్యపాన నిషేధం అనే మాటే లేదట ఈ గురునాథ ఎవరి పేరు ఈ అమర్నాథ్ అని కూడా సిగ్గుందంటే విశ్వాసం ఉందా రే మంచి చేస్తే నా కొడ కాదు రే